కన్స్ట్రక్షన్ చేస్తారు ఎవరు జనసేనలు అమ్మ మీరు మీ పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదనుకున్నా ఒక్కరికి లేదు మీ జనసేనలో జీవితం ఎంత బాగుపడతారు అమ్మ నాకు అర్థం కాదు అమ్మో ఏది ఆడబడుకుంటారు ఇల్లు లేవేది మీకు జనసేన వాళ్ళు రోడ్ల మీద పడిపోద్దని చెప్పారు ఏంది సార్ ఆడాడ పడుకుంటారు ఇల్లు అది పావులు వీములు ఉంటే మళ్ళీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారని చెబుతారు ఇల్లు వీళ్ళు మావులు అల్లు కాదు జాగ్రత్తగా అమ్మో ఏడాడు స్థలాల్లోకి ఏడాడు పడుకుంటారు ఏడాడు తిరుగుతారు కీర్తన గారు కీర్తన గారు ఓకే ఓకే మీరు క్యాంపెయిన్ చేశారు చూద్దాం దాని పర్యవసానం ఏ రకంగా ఉంటుందో పోనీ పేదలకు ఇల్లు దొరికితే అది జగన్మోహన్ రెడ్డి గారికి చూపించుకోవడం కోసం కాదు మేము క్యాంపెయిన్ చేసింది ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి జగన్ చేసిన మోసం అదేనండి ప్రజలకు వాస్తవాలు తెలిసి వాళ్ళకి ఏదైనా నెగిటివ్ అవుతుందేమో అని చెప్పి పాజిటివ్ చేయడానికి చూస్తారు కదా ఏదైతే ఏంటి ప్రజలకు ఎందుకు చూపించడం ప్రభుత్వానికి చూపిస్తే ఏదన్నా చేస్తుందని కదా వాళ్ళు న్యాయం చేస్తుందని దాని అర్థం ఉంటుంది ఓకే ఓకే అండి మరి కీర్తన గారు ఒక్క నిమిషం ఏంటి గెలిచిన వాళ్ళు డాన్స్ బ్రో బ్రో ఎక్కడ ఉన్నాడు అన్న పోయింది కదా బ్రో అత్తు పోయింది కదా ఎక్కడ ఉన్నాడు నా నిర్మాతలు నేను పవన్ కళ్యాణ్ బ్రో అని అడిగానమ్మా నేను వేరే సినిమా పవన్ కళ్యాణ్ బ్రో గురించి అడిగాను దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూద్దాం ఏంటి గెలిచిన గెలిచే వాళ్ళు డాన్స్ ఏమని సంక్రాంతి అంట ఓడిన వాళ్ళది కాలరాత్రి అంట ఏదో అంబేద్కర్ చేసిన ట్వీట్ ఆయన డాన్స్ లో బాగా వైరల్ అవుతున్నది ఈ కథ ఏంటి అసలు బ్రో సినిమా చూసారా ఏమైంది బ్రోలో మేము బ్రో సినిమా అలాగే చూసాము దాంట్లో ఎక్కడో ఒక చోట అంబటి గారి క్యారెక్టర్ ఉందేమో అనిపించుకునేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు దానికి మా సినిమాకి సంబంధం లేదు మా కీర్తన గారు విజయ్ ప్లీజ్ విజయ్ విజయ్ వినిపిస్తుందా ప్రసాద్ గారు అంబటి గారి ట్వీట్లు ఇవి బాగా వైరల్ అవుతున్నాయి ఈరోజు సినిమాల గురించి నాకు సంబంధం లేదు సార్ విజయ్ వినిపిస్తుందా ఒక నిమిషం ఆయన ఆడియో చెక్ చేయండి అమ్మ ఒకసారి వెంకటరెడ్డి గారు ఏంటి బ్రో బ్రో అని చెప్పి ఆవిడ్ని ఈ మధ్య నేను వాళ్ళు మామూలుగా సినిమా పార్టీ వాళ్ళు ఏమంటారంటే అంటే వాళ్ళు రాజకీయ పార్టీ కాదు సినిమా పార్టీ కాబట్టి వాళ్ళు భీమ్లా నాయక్ వస్తున్నాడు ప్రభుత్వం అడ్డుకుంటుంది భీమ్లా నాయక్లో చొక్కా మడతేశాడు భయపడిపోతున్నారు ఆ భీమ్లా నాయక్లో డైలాగ్ ఈ ప్రభుత్వం మీదే పెట్టారు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే టెన్షన్ వచ్చేస్తుంది ఎవరికి టెన్షన్ నిర్మాతలు టెన్షన్ పడాలి మాకెందుకు టెన్షన్ ఉంటుందో పోతుందో అని చెప్పి ఆ నిర్మాతలు టెన్షన్ పడాలి కానీ మాకెందుకు ఉంటుంది సో ఇలాంటి ప్రచారం చేస్తారు మాట్లాడండి విజయ్ ఏంటి అమ్మటి రాంబాబు గారి ఇష్యూ ఏంటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అప్పటిగా అంబటి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ బ్రో సినిమా గురించి మాట్లాడితే ఇప్పుడు ఆయన డాన్స్ వేసిందే అందులో చూపించారు ఆల్రెడీ అంబటి గారు నాకు తెలిసి ఆయన కూడా మంచి హీరో అనుకుంటా ఇంతకుముందు కూడా ఆయనే ఒక ఏదో దాంట్లో వచ్చింది ఆయన ఏదో సినిమాలో చేసినట్టుగా కూడా ఏదో ఒక సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది అంటే అంబటి రాంబాబు గారు అంటే మీరు అంటుంది సంబరాలు రాంబాబు అంటూ ఉంటారు ఆయనే అనుకుంటున్నాను నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు అనుకుంటా ఇప్పుడు దాన్ని అందులోనే దాన్ని భూతత్వంలో చూడాల్సిన పనే ఉంది చెప్పండి ఆయనకి కూడా ఏంటంటే సినిమాల్లో యాక్షన్ వేసే పిచ్చి ఉంది ఆయన డూప్గా ఈరోజు పృథ్వీరాజ్ గారు చేశారు అందులోని దానికి ఏం తప్పేం లేదు కదా కాకపోతే ఈయన రోడ్డు మీద చాలా బాగా డ్యాన్స్ వేశాడు అంబటి రాంబాబు గారు ఈ డ్యాన్సులు అయ్యి వీటి మీద ఉన్నటువంటి వ్యామోహం వీటి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం ఇరిగేషన్ మంత్రిగా పోలవరం డ్యామ్కి సంబంధించి మాట్లాడితే బాగున్నాయేమో అని అనిపించింది దాంట్లో భాగంగా ఈరోజు వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు మీ బ్రో 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 ఎటకారంగా మీరు ఎటకారం తప్ప మీకు చేసేది ఏమి ఉండదు 2024లో ఇంకా ప్రజలు కూడా మిమ్మల్ని ఎటకారించే పరిస్థితి 2024లో చూపిస్తాడు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని ఆ ప్యాలెస్లో కూర్చొని మీరు ఎటకారించుకునే పరిస్థితి దగ్గరలోనే ఉంది కంగారే పడక్కర్లేదు బ్రదర్ వెంకటరెడ్డి గారు
అయితే ఇక్కడ సినిమాల అంశానికి వస్తే నేను కూడా చూడలేదు వరుణ్ గారు సినిమా చాలా బాగుంది సినిమా అనేదే టాక్ ఎందుకంటే ఇక్కడ మనకి గాజువాక థియేటర్ల దగ్గర కూడా నేను ఈరోజు చూస్తే ఫుల్ గా జనాలు కిక్కిరిసిపోయి ఉన్నది అంటే సినిమా బాగుంటేనే జనాలు కూడా దాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ని ఈరోజు ఆస్వాదించే విధంగా ఆయన పాత్ర కానీ లేకపోతే అంబటరాంబాబు గారి పాత్ర కానీ ఏదైనా కానీ సినిమాలు అనేది సినిమాల్లాగే మనం చూడాలి అంతేగాని ఈ వైసీపీ నాయకులు ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఆపేసే ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అంటే వీళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారంటే ఒక ఎక్కడ లేని భయం అనేది కనిపిస్తా ఉంది వీళ్ళు వణుకుతున్నారనేది మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన మీదే టార్గెట్ చేస్తూ ఆయన కోసమే మాట్లాడుకుంటూ వీళ్ళు పడుకున్నా లేచినా నిద్రలో కూడా ఆయన్నే తలుచుకుంటున్నారు అంటే ఒక విధంగా ఆయన చూసి భయపడుతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది వరం గారికి అయితే ఈ రోజు సంబరాలు రాంబాబు గారు అదే మన మంత్రి అంబటి రాంబాబు గారు మరి ఆయన కూడా సంక్రాంతికి చక్కగా డాన్స్ వేశాడు ఆయన కూడా ఆ డాన్స్ ను చూపించారు తప్పేమనుందా వరం గారు చెప్పండి అందులో ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ అనో ఈ రోజు అంశాలు చాలా సినిమాలు తీస్తా ఉన్నారు ఆ దానికి ఇందులోని అంత మాట్లాడవలసినటువంటి అవసరం లేదు అంబటి రాంబాబు గారు కూడా దాని మీద రియాక్షన్ అయిపోవలసినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆయనకి ఎక్కడో నొప్పి వచ్చింది ఎందుకంటే ప్రజల సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అన్ని గాలికి వదిలేసి ఈ రోజు రోడ్ల మీద డాన్స్ చేసుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు ఆయనకు తగిలింది నొప్పి ఆ సినిమాలో చూపించడం ఆయనకు బాధ అనిపించి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఈ రోజు ఒకటైతే క్లియర్ గా నేను చెప్పగలను వరం గారు పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ టీం అందరికీ కూడా భయపడుతున్నారు అనేది మాత్రం ఇది క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు రెండోది వెంకటరెడ్డి గారు ఇందాక ఒకటి మాట్లాడారు మీడియా కోసం మాట్లాడుతూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్ మీరు ఇప్పుడో వైసీపీ మీరు వచ్చిన తర్వాత మీడియా రాలేదు మీడియా అనేది ఎప్పటి నుంచో ఉంది మీడియాని తప్పు పెట్టే విధంగా మీరు మాట్లాడదు సాక్షి అనేది ఎప్పుడొచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కొట్టేసినటువంటి డబ్బులతో ఎవరి దగ్గర లాక్కున్నటువంటి డబ్బులతో ఈ రోజు సాక్షిని మీరు వన్ మినిట్ వరం గారు ఇక్కడ అంశం ఉంది ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇదే మీడియా ఆయన ఎంపీగా చూపించింది తర్వాత ఆయన గెలిచేటప్పుడు కూడా ఈయన పార్టీ పెట్టేటప్పుడు ఇదే మీడియా చూపించింది మీడియా కోసం అనవసరమైనటువంటి తప్పుడు విధానాలు మాట్లాడకండి ఎందుకంటే అందులో మీది కూడా ఉంది సాక్షి ఇది మీడియా మీద అస్తమానికి మీరు మాట్లాడడం మీడియా మీద ఆంక్షలు తీసుకొచ్చి జియో నంబరు 2493 తీసుకొచ్చి ఆపడం ఇవన్నీ చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు మీరు మాట్లాడుతున్న విధానం కూడా మార్చుకోండి వెంకటరెడ్డి గారు పద్ధతిగా లేదు ఎందుకంటే మీరు మాట్లాడితే బూతులు మాట్లాడడం ఎందుకంటే మీ సంస్కృతి అది మీ వైసీపీ వాళ్ళ సంస్కృతి అది మీరు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి అది మంచిది రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఒక 99 టీవీ ద్వారా అనేక మంది చూస్తా ఉన్నారు అంటే డిబేట్లో విజ్ఞతగా మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు అమ్మ తెలుగుదేశం వాళ్ళు విజ్ఞత గురించి మాట్లాడుతుంటే విజ్ఞత సిగ్గుపడింది కదా ఓకే వన్ మినిట్ అండి కీర్తన గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదాం కీర్తన గారు మీరు ఇందా ఫ్రీజ్ అయింది కంటిన్యూ చేయండి ఏంటి అంబటి రాంబాబు గారిది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది మీ బ్రో సినిమాలో ఏదో ఆయన ఏదో కొన్ని ఒక సీక్వెన్స్ ఏదో పెట్టారట సంక్రాంతి డాన్స్ ఏదో గుమ్మడికాయలు దొంగారంటే భుజాలు తడుపుకున్నట్టు మీరు శ్యామ్ బాబు క్యారెక్టర్ పెడితే దానికి అంబటి గారు రియాక్ట్ అవుతున్నారంటే ఇంక మేమేం చేయాలి ఆయన శ్యామ్ బాబు క్యారెక్టర్ లో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే ఈయన గతంలో డాన్స్ లేదా పిచ్చి డాన్స్ లో వేస్తున్నాడు ఆ డాన్స్ కనెక్ట్ అయినట్టున్నాడు ఒకటే సార్ ఆయన వేసే ట్వీట్ల గురించి సినిమాలో కన్నా ఈయన బాగా చేశాడు బయట యాక్చువల్లీ ముందు సినిమా అనుభవం ఉందిలేండి గతంలో పాలిటిక్స్ రాకుండా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ అనుభవంతో పిచ్చి పిచ్చి డాన్స్ చేయడం అలాంటి పని సినిమాల పనులు చేయడం మా అన్నకు అలవాటు అప్పటి గారికి ఇక్కడ బ్రో సినిమా గురించి ఒక్క నిమిషం విజయ్ వెంకటరెడ్డి గారు ఇంతకు ముందు నేను జగనన్న కాలనీ జరుగుతున్న మోసాల గురించి పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతుంటే ప్రో సినిమాలో డైవర్ట్ చేశారంటేనే వెంకటరెడ్డి గారు తెలివితేళ్లు గమనించండి అంటే పాలిటికల్ గా మనం మాట్లాడుతున్న విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం బ్రో సినిమాలో తీసుకుపోయారు జగనన్న కాలనీల గురించి దాని గురించి మాట్లాడారు బ్రో సినిమా రిలీజ్ ఎలా ఉంది సక్సెస్ వెంకటరెడ్డి గారు చాలా తెలివైన ఆయన అంతేనా వరమ గారు టాపిక్ రెండు టాపిక్లు పెట్టాడమ్మా ఒక టాపిక్ అయిపోయింది ఇంకా 10 నిమిషాలు ఉంది మాజీ మంత్రి నారాయణ తెలుసుగా నారాయణ స్కూల్లోని కాలేజీలు ఉన్నాయి జనసేన వాళ్ళు తెలుసా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా చేశాడమ్మా మున్సిపల్ శాఖ దానికి జనసేనకి సంబంధం ఏంటంటే చెప్తారు మహిళలు ఏమిటి పవన్ కళ్యాణ్ వాలంటీర్లు కాదమ్మా
దాని మీద కూడా మాట్లాడాలి కదా, మీ పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ వెంకటేష్ గారు మీరు అట్లాంటి టాపిక్ ని ప్రజల్లోకి తీసుకురాకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఓకే కేతన్ గారు సైడ్ పాయింట్ లో రండి. తెలుగుదేశం నాయకులు లైంగికంగా వేధిస్తుంటే ఎక్కడ పట్టుకున్నారు మా పవన్ కళ్యాణ్? ఏం మరి ఎందుకు ప్రశ్నించట్లా? కనీసం ట్వీట్ ఎందుకు పెట్టలా? మీ వైసీపీ నాయకుల మీద కూడా చాలా ఉన్నాయి లే ప్రధాన, నువ్వేం మాట్లాడక్కర్లేదు కానీ మీ ఎక్కడ నారాయణ ఒప్పుకున్నారు కదా, నారాయణ చేసిన తప్పుని అనిత అనిత గారు ఆడుకెళ్లారు. మహిళలకు ఎక్కడ ఉంటే అసలు పరిగెత్తుకుని వచ్చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ మీద కూడా నారాయణ గారే కదా, మా నారాయణ గారు అండి. వాళ్ళ మరదలు అంటే మీకేందండి అంటారు రేపొద్దు తెలుగుదేశం. మీరేడు అమ్మా ఏమయ్యారు మీ వేరే మహిళలు, వేరే మహిళలు పోరాటం చేయరా? ఒక ఆడబిడ్డ కోసం పోరాటం చేయడం బాగుంది. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఆవిడ కంప్లీట్, ఆవిడ మాట్లాడనివ్వండి, ఆవిడ కంప్లీట్, ఆవిడ మాట్లాడనివ్వండి. మీరు మధ్యలో మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు. కీర్త గారు మాజీ మంత్రి ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. మీ మహిళా కమిషన్ అంటే పంపించండి, వాసిరెడ్డి పద్మగారి అంటే పంపించండి. ఓకే పంపిస్తారు ఎట్లండి వాళ్ళు ప్రభుత్వంలో? కీర్తన గారు ఓకే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వినండి. ఓకే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు.